హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మన పిక్సెల్ ల్యాబ్, సో మొబైల్ యాప్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్, పిక్సెల్ ల్యాబ్ అని. సో ఫ్రెండ్స్, ఈ పిక్సెల్ ల్యాబ్ మొబైల్ యాప్లో సో ఎలా న్యూ యూట్యూబర్స్, సో కొత్తగా ఎవరైతే యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళు అయితే ఉంటారు కదా, సో మనకు లేడీస్ అయినా సో బాయ్స్ అయినా కొత్తగా ఎవరైతే యూట్యూబ్ ఛానల్ పెట్టి ఉంటారు కదా, సో వాళ్ళు ఈజీగా సో ఈ పిక్సెల్ ల్యాబ్ ఈ మొబైల్ యాప్ ద్వారా ఈజీగా వాళ్ళ వీడియోస్కి ఎలా థంబ్నెయిల్స్ అనేది, సింపుల్గా థంబ్నెయిల్స్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవచ్చు ఈ పిక్సెల్ ల్యాబ్ యాప్ని యూజ్ చేసి మొబైల్లోనే, సో మంచి హెచ్డి క్వాలిటీ థంబ్నెయిల్స్ చాలా సింపుల్గా ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అనేది అయితే నేను చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. సో అందుకోసం నేనైతే పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఓపెన్ చేశాక అప్లికేషన్ని ఇక్కడ 3 డాట్స్ మీద అయితే క్లిక్ చేస్తే, మీరు ఇక్కడ మీద 3 డాట్స్ మీద క్లిక్ చేశాక ఇక్కడ మీకు ఇమేజ్ సైజ్ అయితే ఒకటి కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇమేజ్ సైజ్ అని. సో దీని మీద అయితే క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. దీని మీద క్లిక్ చేశాక సో ఇక్కడ మీకు కస్టమ్ అని ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ కస్టమ్లో మీరు క్లిక్ చేస్తే సో ఇక్కడ మనకు వచ్చేసి యూట్యూబ్ థంబ్నెయిల్, సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు యూట్యూబ్ థంబ్నెయిల్ అయితేనే ఉంటుంది. సో దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి సైజు. సో ఆటోమేటిక్గా యూట్యూబ్ థంబ్నెయిల్ అని సెలెక్ట్ చేసుకోండి. సో మనకైతే ఆటోమేటిక్గా సైజ్ అనేది విడ్త్ సైడ్ అనేది వచ్చేస్తుంది. ఫోటో అనేది క్లిక్ చేయండి. సో ఓకే క్లిక్ చేసినాక సో మనకైతే చూసుకోవచ్చు ఈ బ్యాక్గ్రౌండ్ అనేది మన యూట్యూబ్ థంబ్నెయిల్, యూట్యూబ్ వీడియో థంబ్నెయిల్కి అయితే సో అడ్జస్ట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నేనైతే మొబైల్లో అయితే క్రోమ్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ క్రోమ్ ఓపెన్ చేసి గ్రేడియంట్ బ్యాక్గ్రౌండ్ ఫర్ థంబ్నెయిల్ అయితే టైప్ చేసిన ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు నాకైతే ఇక్కడ గ్రేడియంట్ బ్యాక్గ్రౌండ్స్ అయితే వచ్చినాయి. సో ఫ్రెండ్స్, ఇందులో నేనైతే అయితే ఈ డార్క్ ఈ గ్రీన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో నేను దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకుంటాను. సో ఫ్రెండ్స్, మనకైతే డౌన్లోడ్ అయిపోయింది అది. సో ఫ్రెండ్స్, నేను ఇక్కడ మళ్ళీ యాప్ ఓపెన్ చేసి సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీకు ఇక్కడ ఇంపోర్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. సో దీని మీద క్లిక్ చేస్తే సో మీకు ఇక్కడ ఇంపోర్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసేసి నేను సో ఈ బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసేసుకుంటాను ఇందులో. సో ఇక్కడ యాడ్ చేసేసుకొని ఫ్రెండ్స్, ఇక్కడ మనకి లేయర్, సో ఈ లేయర్ ఆప్షన్ మీద క్లిక్ చేసేసి సో నేను ఇప్పుడు సో బ్యాక్గ్రౌండ్ లేయర్ అయితే లాక్ చేసేసుకుంటున్నాను. సో లాక్ చేసేసుకొని ఏం చేస్తున్నానంటే సో నేనైతే నాకు అవసరమయ్యే కావాల్సిన పిఎన్జీస్ అయితే నేను ఇక్కడ డౌన్లోడ్ చేసుకుంటాను. సో నాకైతే ఒక పిఎన్జీ అయితే కావాలి. సో అనుకున్న ఇక్కడ పిక్సెల్ ల్యాబ్ అయితే టైప్ చేసిన ఫ్రెండ్స్. సో నా థంబ్నెయిల్కి ఒక పిఎన్జీ కావాలి కదా. సో నేను ఇప్పుడు పిక్సెల్ ల్యాబ్ అని టైప్ చేసిన. సో ఇప్పుడు ఇది ఉంది కదా ఫ్రెండ్స్. సో నేను దీన్ని డౌన్లోడ్ చేసుకుంటాను. నేను రిమూవ్ బీజీ. సో నాకైతే బ్యాక్గ్రౌండ్ పిఎన్జీ లాగా కన్వర్ట్ అయిపోరు కదా. సో అని ఆటోమేటిక్గా మనకు అది సర్కిల్ షేప్లో ఉంది కాబట్టి సో ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు సో మనం చూసుకోవచ్చు మనం ఏదైతే సో ఫోటో ఏదైతే ఉందో మనకు సో దాన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఇక్కడ సర్కిల్ అనేది పెట్టేసుకున్నాం. సో నేను రిమూవ్ చేసేసుకుంటా బ్యాక్గ్రౌండ్ని. సో చూసుకోవచ్చు మనకు వచ్చేసి టెక్స్ట్. సో సింపుల్గా ఈ టెక్స్ట్ వచ్చేసి ఇలా
తీసుకెళ్ళా. టెక్స్చర్ తీసుకున్నాక సో నేను అయితే టెక్స్ట్ని కొంచెం స్టైలింగ్ చేయడం కోసం అయితే నేను ఇక్కడ రొటేట్ ఉంది కదా, సో ఈ రొటేట్ని సో ఇక్కడ చేసి సో ఇక్కడ నేను టెక్స్ట్ ఉంది కదా, సో నాకు ఏదైతే 3D టెక్స్ట్ త్రీడి, సో నేను దీన్ని వచ్చేసి ఏంటంటే సో ఇక్కడ ఒక టెక్స్ట్ అయితే నేను సైజ్ అయితే ఇంక్రీజ్ చేస్తున్నాను. సో సైజ్ వచ్చేసి నేను ఫాంట్ అయితే చేంజ్ చేస్తున్నా ఫ్రెండ్స్. సో ఇక్కడ నేనైతే ఫాంట్ ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను మా ఛానల్లో తెలుగు ఫాంట్ ఎలా యాడ్ చేసుకోవాలి, మీరు ఆ ఫాంట్ చూసుకొని పిక్సెల్ యాప్లో అయితే మీరు ఆ వీడియో చూసి పిక్సెల్ యాప్లో తెలుగు ఫాంట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. వైట్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని ఇక్కడ ఫాంట్ కలర్ అనేది నేను నాగైతే తీసుకుంటాను. కొంచెం లెఫ్ట్ సైడ్ ప్యాడింగ్ ఇచ్చేసుకొని సో ఇక్కడ బాటంలో అయితే నేను కొంచెం ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే లైక్ లా పిక్సెల్ ల్యాబ్ యాప్లో చేంజ్ చేసి దీన్ని కూడా కొంచెం ఏంటంటే 3D రొటేట్ అయితే చేస్తున్నాను.
చేసి సో ఇక్కడ వచ్చేసి ఫాంట్ చేంజ్ చేస్తున్నా. సో ఫాంట్ వచ్చేసి దీంత టెక్స్ట్ వచ్చేసి దీని అయితే కొంచెం 3D రొటేట్ అదే చేస్తున్నప్పుడు సో ఇక్కడ సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, సో సింపుల్గా మీరైతే ఈ పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ యూజ్ చేసి, సో ఇలా అయితే మీరు సింపుల్గా పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ యూజ్ చేసి సో ఇలా సింపుల్గా అయితే మీరు థంబ్నైల్స్ అయితే డిజైన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీ యూట్యూబ్ వీడియోస్ కోసం ఎవరైతే న్యూ యూట్యూబర్స్ ఉంటారో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ రిలేటెడ్ వీడియోస్.